Namaste, Municipal War Pratyeka Karyakramaniki, Swagatam. Paschima Godavari Jillalo, Municipal Mukhachitrani Chuse Mundu. Election updates okasari chuddam. మహిళల మధ్య పోటాపోటీగా జరుగుతోంది. ఎవరికి వారు విజయంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోటాపోటీ ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే మున్సిపల్ మహిళా వారిని చూస్తే జిల్లాలో మొత్తం 8 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రభావాలు గుట్టు మిల్లి కొండ గుహలు నర్సపురం మల్లికలు కోయ కొమ్ము నృత్యాలు హేలామరి కార్పెట్లు నాణ్యమైన చోట్మిల్లు తణుకులోన చక్కెరలు కొల్లేరులో అందాలు క్రోమైట్లు గ్రాఫైట్లు మోనోజైట్లు ఇల్మనైట్లు ఖరీదైన ఖనిజాలు సహజ వాయు నిధులెన్నో చెప్పలేని సిరి భూమి ఇది పశ్చిమ గోదావరి చెప్పలేని సిరి భూమి ఇది పశ్చిమ గోదావరి గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు. దీని చుట్టూ 3 పెద్ద ఏరులు ఉండడంతో ఏలూరు అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. పారిశ్రామికంగా ఏలూరు కార్పెట్స్, ఏలూరు హ్యాండ్లూమ్స్, అంబికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, జనపనార పరిశ్రమలు ఉన్నాయి. జనాభా 3,50,000. ఏలూరులో ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఒక పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 1925లో పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేసినప్పుడు ఏలూరును జిల్లా కేంద్రంగా చేశారు. పట్టణం విస్తరించడంతో 2005లో ఏలూరు మున్సిపాలిటీని కార్పొరేషన్గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో 50 డివిజన్లున్నాయి. ఈ డివిజన్లకు తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పోటాపోటీగా తలపడుతున్నాయి. విభజన ఎఫెక్ట్తో వెనుకబడ్డ కాంగ్రెస్ పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ల పుణ్యమా అని మహిళలు రాజకీయాల్లో పోటీ చేసి తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ప్రజా సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేస్తామని, మహిళల కష్టాలు సగటు మహిళలకే తెలుస్తాయని ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. సమస్యలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో పందుల బెడద ఎక్కువగా ఉంది. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం పడేస్తూ ఉండడంతో నగరవాసులు రోగాల పాలవుతున్నారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఓటర్లు తమ సమస్యలను పరిష్కరించే వ్యక్తినే మేయర్గా ఎన్నుకుంటామని అంటున్నారు. నా
ఎలాంటి సమస్యలు అంటే వర్షం పడుతున్నా ఉంది చాలా ఇబ్బందికరంగా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికైనా మగవాళ్ళు బయటికి వెళ్ళడానికైనా ఒక ఆటోలు వెళ్ళడానికైనా వాటర్ బాగా మనకి వీధులంట ట్రైన్లు రోడ్లు కలిసిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. లేడీస్ ఏ కూరగాయలకు వెళ్ళాలన్నా చాలా ఇదిగా ఉంటుంది. వాటర్ కూడా సరిగ్గా ఒక పూట వస్తుందో పూట రాకుండానే అయిపోతుంది. రానున్న కాలం ఎండాకాలం కదండి, అసలు మరి చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. మాకు ఈ వీధిలో వాటర్ బాగా ఇబ్బందిగా ఉండేదండి. కానీ శీను గారు ఐఎంలోకి వచ్చాక వాటర్ ప్రాబ్లం తీరిందండి. మాకు పెళ్ళయ్యి 23 సంవత్సరాలైంది, ఇల్లు అంటూ లేదండి. కానీ ఆయనతో ఉన్నాక ఆయన గెలిచాక మాలాంటి ఇల్లు లేని వాళ్ళకి మాత్రం ఇల్లు ఇప్పించాడు. అదొకటే, వాటర్ ప్రాబ్లం లేకుండా చేశారండి. అది ఈ రెండు బాగా చేశారు. కాలువ సమస్య అండి బాగా, పందులు దోమల సమస్యలు ఎక్కువగా ఉన్నాయండి. బాగా చెత్త మాత్రం ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారండి. మాకు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయండి. సాయంత్రం అయితే దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పారిశుద్ధ్యం కూడా సరిగా జరగట్లేదు. వచ్చేది వేసవికాలం కదండి, మంచినీళ్ళు కూడా చాలా కొరతగా ఉంది. ఇవన్నీ తీర్చడానికి ఒక మహిళా అభ్యర్థి అయితే మా బాధలు ఆవిడకి కూడా తెలుస్తాయి. మాలాంటి మహిళ అయితే ఆవిడకి కూడా ఇలాంటి బాధలు అర్థమవుతాయని, మా మహిళా సమస్యలు ఏమైనా ఉంటే ఆవిడ తీరుస్తుందని మేము అనుకుంటున్నామండి. ఏలూరులో ఉన్న సమస్యలు అంటే ఇప్పుడు వచ్చే వాటర్ ఏమో డ్రైనేజీలతో కలిసిపోతున్నాయి. ఆ మంచినీళ్ళు తాగడానికి ఉపయోగం లేదు. తర్వాత చాలామందికి ఉన్న పింఛన్లు కూడా తీసేసారు. లేని వాళ్ళు పింఛన్లు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు పింఛన్లు చనిపోయిన వాళ్ళు పింఛన్లు కూడా తీసుకుంటున్నారు. తర్వాత చాలామందిని మోసం చేశారు. అందరూ అంటారు మాకు మాకు డబ్బులు కట్టించుకున్నారు ఇల్లు వాళ్ళ ఇల్లు అని చాలామంది అనుకుంటున్నారు. మేము ఎక్కడెక్కడ డోర్ టు డోర్ తీసుకుంటూ ప్రతి వాళ్ళు ఇదే చెప్తున్నారు. ఇంకా చాలా చాలా ఉన్నాయి అన్నీ. ఎందుకండి మాకు, కానీ మేమేదో పార్టీ మార్చితే ఏమైనా మంచి జరుగుద్దేమో ప్రజలకి, ప్రజలకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. మాకు మహిళకు నిలబెట్టినందుకు, మహిళకే సమస్య తెలుసు కాబట్టి ముఖ్యంగా ఈ వీధికి డ్రైనేజ్ సమస్య ఉందండి, అలాగే వాటర్ ప్రాబ్లం ఉందండి. దాన్ని అంతా మా నూజహాన్ గారు చేస్తారని మేము కృషితో ఆమెని గెలిపిద్దామని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కృషి చేస్తామండి. ఈసారి మహిళా అభ్యర్థికి మేయర్ పదవిని రిజర్వ్ చేయడంతో తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నగరవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మహిళవార్. అభ్యర్థులకు గతంలో కార్పొరేటర్లుగా పనిచేసిన అనుభవం ఉంది. విద్యావంతులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, గృహిణులు ఉన్నారు. ఇలా వివిధ వర్గాలకు చెందిన మహిళలు పోటీలో ఉన్నారు. తెలుగుదేశం మేయర్ అభ్యర్థిగా ఎస్కే నూర్ జహాన్ 43వ వార్డుకు, వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా గుడిదేశి లక్ష్మీ శారద 42వ వార్డుకు పోటీ చేస్తున్నారు. లక్ష్మీ శారద గతంలో కార్పొరేటర్గా పనిచేశారు. ఎవరికి వారు తమకు అవకాశం కల్పిస్తే వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నారు. ఏలూరు 42వ డివిజన్ కార్పొరేటర్గా 2వసారి నేను నిలబడ్డానండి. గతంలోనే అనేక మహిళా గ్రంథాలయం, అనేక మహిళా సమస్యలు, నీటి అద్దడి అలాంటివన్నీ కూడా మహిళలు అన్ని సమస్యలు మేము ఎంతో పరిష్కరించాము. మహిళా గ్రంథాలయం అలాంటివి కూడాను ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్య కూడాను వ్యక్తిగత సమస్యగా తీసుకొని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాము. ఇప్పుడు ఇంకా బీసీ అభ్యర్థిగా ముందంజలో ఉండడంలో ఇంకా ఎక్కువగా మహిళల యొక్క సమస్యలను, పట్టణం యొక్క సమస్యలు కూడా, పారిశుద్ధ్యం, వాటర్ సమస్యలు అలాంటివి కూడాను చేయగలను, ఎంతో అభివృద్ధి పరచగలనని నాకు పూర్తి విశ్వాసం ఉందండి. దాని ద్వారా మహిళలకు కూడాను అందరికీ కూడా అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తానని మీ ద్వారా తెలియపరుస్తున్నానండి. We'll be right back.
ఏలూరులోని బీసీ మహిళలుగా రావడం అనేది నేను గర్వించదగిన విషయంగా భావిస్తున్నాను. ఎందుకంటే మహిళలకి ఉన్నతంగా ఎదుగుతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. దాని ద్వారా ఏలూరులోని పారిశుద్ధ్య విషయంలో కానీ రాబోయే తరాల కాలనీ ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాంట్లో కానీ అభివృద్ధి చేసి మహిళల యొక్క మహిళలు కనుక ముందుకు వస్తే ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తారు, ఊరిని అభివృద్ధి పరుస్తారనేది నా ద్వారా తెలియపరచాలని నేను అనుకుంటున్నాను. నా పేరు నూర్జహాన్. నేను 43వ డివిజన్కి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. కార్పొరేటర్గానే కాకుండా మేయర్ అభ్యర్థినిగా ప్రతిపాదించారు, అందుకు పార్టీ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేయర్గా నేను గెలుస్తానని నమ్మకం ఉంది. మేయర్గా గెలిస్తే ప్రధానమైనటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. ప్రధానమైనటువంటి సమస్యలు డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య, ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తాము. నగరాన్ని అభివృద్ధి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాము. మహిళకి రావటం చాలా సంతోషమైన విషయం. మహిళలకి ఏ సమస్యలో మహిళగా నాకు బాగా తెలుసు, అవన్నీ పరిష్కారం చేస్తాము తప్పకుండా. ఏలూరు కార్పొరేషన్ 42వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మేము డోర్ టు డోర్ వెళ్తుంటే ప్రతి ఓళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు, 10,000 కట్టించుకున్నారని చెప్తున్నారు. అదేను పెన్షన్లో చాలామంది తీయించేసారు కావాలని అంటున్నారు. మరి అలాగన్నీ కొంచెం చేద్దామని చూస్తున్నాను. నేతలు ఎన్నికల సమయంలో కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా నగర సమస్యలపై దృష్టి పెట్టినప్పుడే పరిపాలనా దక్షత బయటపడుతుందని, డబ్బుకో మద్యానికో పార్టీలకో ఓటర్లు బానిసలుగా కాకుండా నిజమైన నేతలను ఎన్నుకోవాలి. మహిళవర్లో మరో షార్ట్ బ్రేక్. ఇక జిల్లాలో మరో మహిళా రిజర్వేషన్, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ. ఇక్కడ పోరు హోరాహోరీగా సాగుతోంది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని గెలిపించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. దీంతో నగరంలో ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని చిన్న పట్టణం జంగారెడ్డిగూడెం. ఈ పట్టణం ఏలూరుకి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల అనేక గ్రామాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇంతవరకు పంచాయతీగా ఉన్న జంగారెడ్డిగూడెం ఈ ఎన్నికలకు మున్సిపాలిటీగా ఏర్పడింది. జంగారెడ్డిగూడెం జనాభా 39,021 మంది. 19,417 మంది మహిళా ఓటర్లు, 18,235 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఈ పట్టణంలో 23 వార్డులున్నాయి. అన్ని వార్డుల్లోనూ మహిళలు పోటీ చేస్తున్నారు. వైసీపీ టీడీపీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వైఎస్ఆర్సీపీ నుంచి చైర్పర్సన్ అభ్యర్థిగా తల్లాడ వరలక్ష్మి పోటీ చేస్తూ ఉండగా, తెలుగుదేశం అభ్యర్థిగా బంగారు శివలక్ష్మి బరిలో ఉన్నారు. తల్లాడ వరలక్ష్మి 3వ వార్డు నుంచి పోటీలో ఉన్నారు. ఇక బంగారు శివలక్ష్మి 18వ వార్డు నుంచి బరిలో నిలిచారు. వరలక్ష్మికి రాజకీయ ప్రస్థానం ఉంది. మొన్నటి వరకు పంచాయతీ సర్పంచ్ గా పనిచేసిన తల్లాడ సత్యనారాయణ భార్య వరలక్ష్మి. వరలక్ష్మి ఇప్పుడు జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తనకు అవకాశం కల్పిస్తే జంగారెడ్డిగూడెం నగరాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానంటున్నారు వరలక్ష్మి. నగరవాసుల సమస్యలను స్వయంగా వెళ్లి తెలుసుకుంటాను అని అంటున్నారు. పేరు తల్లాడ వరలక్ష్మి అండి. 3వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మహిళగా మహిళలకు శ్రద్ధ వహిస్తాను. మరుగుదొడ్లు, పక్కా గృహాలు, తాగునీరు నిర్మిస్తాను. పెన్షన్లో రేషన్ కార్డు సకాలం అందేలా చేస్తాను.
ఎన్నిక. టీడీపీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థి బంగారు శివలక్ష్మి. శివలక్ష్మికి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకున్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. తమ పార్టీ అభ్యర్థికే మద్దతుగా నిలిచి చైర్పర్సన్ పదవి దక్కించుకుంటామని టీడీపీ అభ్యర్థులు అంటున్నారు. తమకు అవకాశం కల్పిస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తామని అంటున్నారు. ముఖ్యంగా మహిళల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని చెబుతున్నారు టీడీపీ అభ్యర్థులు. నేను 11వ వార్డు నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నాను. మెయిన్ ముఖ్య సమస్య ఏంటంటే ఈ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దానివల్ల దోమలు కూడా చాలా విపరీతంగా ఆ కాలం ఈ కాలం అని లేకుండా ఇప్పుడు ప్రతిరోజు కూడా దోమలు విపరీతంగా ఉంటున్నాయండి. దాని గురించి పారిశుద్ధ్య సమస్య నిర్మూలించాలండి. మెయిన్ వీధి లైట్లు కూడా ఏ స్ట్రీట్లో కూడా వీధి లైట్లు లేవండి. ఆడవాళ్ళు మామూలు స్టడీ అవర్స్ పిల్లలు తీసుకురావడానికి వెళ్తేనే చాలా చోట్ల చోరీలు జరుగుతున్నాయి. అది ఒకటి వీధి లైట్లని పెట్టి నివారించాలండి. వాటర్ సమస్య కూడా ఏ టైంలో వస్తుందో తెలియదండి. ఆడవాళ్ళు బయటకు వెళ్ళడానికి దాని గురించి అన్ని పనులు మానుకొని ఉండిపోవాల్సి వస్తుంది. ఒక టైం అంటూ ఉండదు, అర్ధరాత్రి 10 కూడా వస్తాయండి. అవి వస్తాయో రావో కూడా తెలియదు. అది ఒక టైం ప్రకారం రావాలండి. ఇవన్నీ కూడా ఆడవాళ్ళ సమస్యలు కాబట్టి ఆడవాళ్ళకే అర్థమవుతాయి అనేసి అని దాని గురించి అని నేను కృషి చేస్తాను. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో చాలా సమస్యలు తిష్టవేసుకుని కూర్చున్నాయి. రోడ్లు, డ్రైనేజీలు, బస్టాప్లు, ఇలా ఎన్నో సమస్యలు నగరవాసులను వేధిస్తున్నాయి. 39,000 జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో పోలీసు సిబ్బంది సంఖ్య చాలా తక్కువ. ఇక మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ లేదు. ఇతర గ్రామాల నుంచి నగరానికి వచ్చే వారి కోసం ప్రత్యేక టాయిలెట్ వ్యవస్థ లేదు. సులభ్ కాంప్లెక్స్లు నిర్మించాలని ఎప్పటినుంచో ప్రతిపాదనలు ఉన్నా దాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈసారి మహిళలకు చైర్పర్సన్ సీటు కేటాయించడంతో తమ సమస్యలు తొలగుతాయని నగరవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మహిళల సమస్యలు మహిళలకు మాత్రమే అర్థమవుతాయని, మంచి అభ్యర్థికి పట్టం కడితే తమ సమస్యలు పరిష్కారమవుతాయని స్థానిక మహిళలు అంటున్నారు. మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి మహిళ అయినందుకు మా మహిళల తరఫున చైర్మన్గా ఎవరు గెలిచినా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. తర్వాత మా మహిళలకి ఎంతో మేలు జరుగుతుందని మేము చాలా ఆనందంగా కూడా ఉన్నాము. ఎందుకంటే ఒక మహిళకి ఉండే ఇబ్బందులు మహిళలకే అర్థమవుతాయి. ముఖ్యంగా మహిళలు వెనకబడి ఉండడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే మహిళలకు సరైన ప్రోత్సాహం లేదు. ఫస్ట్ సరైన ప్రోత్సాహం అంటే కుటుంబం నుంచే లేదు. కుటుంబం అంటే ఒక తల్లి కావచ్చు, అత్త కావచ్చు, అక్క కావచ్చు. ముందు వాళ్లే భయపడుతూ ఉంటారు, తర్వాత భర్త. ఎవరి సహకారం అనేది చాలా తక్కువగా ఉంది మహిళలకి. అందువల్లే వెనకబడి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇక ముందైనా 50% రిజర్వేషన్లు ఇప్పుడు కల్పించడం కూడా చాలా సంతోషకరమైన విషయము. ఇప్పటి నుంచి అంటే మగవారు ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఆడవారు అన్ని రకాలుగా ఆలోచించి అభివృద్ధి ఎలా చేయాలనేది ఒక క్రమశిక్షణతో వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. అందువల్ల మా నగర పంచాయతీ మా మహిళా అభ్యర్థిని ఉండడం వల్ల చాలా అభివృద్ధి బాటలో పయనిస్తుందని మేము ఆశపడుతున్నాం. ప్రధాన సమస్యలు అంటే రోడ్లు అండి. ఒక్క రోడ్డు కూడా బాగుండదు అసలు మా ఊర్లో. ఎటువైపు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే ఎక్కడ చూసినా గోతులు మయం. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలని గెలిపించి అంటే అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది. ఏ పార్టీ అని మేము చెప్పలేము అది. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల అభివృద్ధి కోసం పనిచేయట్లేదని ఈ మధ్యన కొన్ని సర్వేల్లో కూడా తేలింది. ఎందుకంటే ఇక్కడి నుంచైనా మహిళలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఎక్కువగా అభివృద్ధి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మొత్తానికి స్థానిక పోరుతో కోస్తా జిల్లాల్లో రాజకీయం ఊపందుకుంది. హేమా హేమీలు రంగంలోకి దిగి రాజకీయ చదరంగంలో తమ చాతుర్యతను చూపుతున్నారు. ప్రత్యర్థుల ఎత్తులకు ప్రతి ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది ఈరోజు మహిళా వార్. మరో ఎపిసోడ్ తో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్రభావాలు గుడ్డు మిల్లి కొండ గుహలు నర్సపురం మల్లికలు కోయ కొమ్ము నృత్యాలు కార్పెట్లు నాణ్యమైన చోట్మిల్లు తణుకులోన చక్కెరలు కొల్లేరులు అందాలు క్రోమైట్లు గ్రాఫైట్లు మోనోజైట్లు ఇల్మనైట్లు ఖరీదైన ఖనిజాలు సహజ వాయు నిధులెన్నో చెప్పలేని సిరి భూమి ఇది పశ్చిమ గోదావరి చెప్పలేని సిరి భూమి ఇది పశ్చిమ గోదావరి.
కార్యక్రమాన్ని www.youtube.com/vanitha tv ఛానల్లో చూడండి.